వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ జిహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీ రసాబసగా మారింది కౌన్సిల్ సమావేశంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఎంఐఎం టిఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వివాదం నెలకొంది నిండు జిహెచ్ఎంసీ మీటింగ్ లో బీజేపీ కార్పొరేటర్లు గుండాల్లా ప్రవర్తించారు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన స్థలంలో బూతులు తిట్టారు సాటి సభ్యురాలు ప్రథమ పౌరురాలు అని కూడా చూడకుండా దమ్ముంటే ఉంటే అంటూ పరుష పదాలు వాడారు రెచ్చిపోయి టిఆర్ఎస్ కార్పొరేటర్ల గల్లాలు పట్టుకుని మైకులు విరగ్గొట్టారు గతంలో బాధిత మరిచి జిహెచ్ఎంసీ లోగోపై బ్లాక్ స్ప్రే చేసిన కమలం కార్పొరేటర్లు ఇప్పుడు బల్దియా సమావేశంలోనే రణరంగం సృష్టించారు అభివృద్ధి గురించి పక్కన పెట్టి బీభత్సం చేశారు దానికి టిఆర్ఎస్ కార్పొరేటర్లు గట్టిగానే బదులిచ్చారు కండ్లుండి కబోదుల్లాగా మారిన బీజేపీ కార్పొరేటర్లకు కంటి పరీక్షలు చేయిస్తామని చురకలు అంటించారు అన్నదాతను ముంచేలా కేంద్రం వ్యవహరిస్తే నగరాభివృద్ధికి అడ్డుపడేలా ఇక్కడివారు వ్యవహరించి తాము అభివృద్ధి నిరోధకులమని నిరూపించుకున్నారు బీజేపీ నుంచి చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలపై ప్రసంగిస్తూనే మధ్యలో ఒక్కసారిగా మేయర్ను ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడారు ప్రథమ పౌరురాలు సాటి మహిళ సభ్యురాలు అనే కనీస గౌరవం లేకుండా దమ్ము ధైర్యం ఉంటే డివిజన్లలో పర్యటించాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు దీనిపై టీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వెంటనే మధుసూదన్ రెడ్డి మేయర్ కు క్షమాపణ చెబుతూనే వెనువెంటనే తాగుబోతు పార్టీ కండువా వేసుకుని కౌన్సిల్లోకి వచ్చారంటూ టిఆర్ఎస్ కార్పొరేటర్లను ఉద్దేశించి అసభ్యకర భాషను వాడుతూ మాట్లాడారు మధుదన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియాన్ని స్తంభింపజేశారు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీకి చెందిన గాజుల రామహారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి బీజేపీ కార్పొరేటర్ మసూదన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది రావుల శేషగిరి గల్లాను మసూదన్ రెడ్డి పట్టుకోగా మరో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మైక్ ను విరక్కొట్టారు ఈ సందర్భంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది టిఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ హోరెత్తింది ఈ సందర్భంగా మేయర్ కూడా మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు మార్షల్ వచ్చి ఇరువురిని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పోటా పోటీగా స్లోగన్స్ చేయడం వివాదం ముదురుతుండటంతో మేయర్ జోక్యం చేసుకుని సభను పది నిమిషాలు పాటు వాయిదా వేశారు మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన జీహెచ్ఎంసీ మీటింగ్ బీజేపీ పార్టీ కార్పొరేటర్లతో రౌడీజంతో రాసాబాసగా మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా బీజేపీ కార్పొరేటర్లు తమ వైఖరిని మార్చుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పలువురు సూచిస్తున్నారు